పులివెందులు వెళితే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎంత అద్భుతంగా పులివెందుల డెవలప్ అయింది, పులివెందులకి ఎంతటి చక్కటి రోడ్లు వచ్చాయి, ఎన్ని చక్కని కాలేజీలు వచ్చాయి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్ని విధాలుగా అక్కడ డెవలప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. పులివెందులను ఒక అద్భుతమైనటువంటి పట్టణానిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చేసింది 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. పులివెందులు తెలుస్తుంది, లేకపోతే పులివెందుల్ని అద్భుతంగా 5 సంవత్సరాల్లో డెవలప్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి శంఖ నాకు అది చూస్తే నీకు అర్థమవుతుందని మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం నువ్వు మాట్లాడుతున్నావు, మమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి ఏమి లేదా నీకు? పిల్ల కలవలు తోవడానికి మేము మంత్రులు అయ్యామా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నావు నువ్వు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని ఎవరు అంటున్నారు? రాజశేఖర గారు చనిపోయాడు కదా, ఆయన సంకటం నాగుతాడు అని విగ్రహం ఉంటుంది ఎత్తి, ఆ సంఖ రెడీగా ఉంటుంది వెళ్ళి. నాకు అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. పిల్ల కాలువలా? పిల్ల కాలువలు తోవాలా? మా మంత్రుల మీద నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేం చేసావు? నువ్వు మంత్రిగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసావు? మంత్రిగా ఉండి ఏం చేసావు? నీ ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేసుకోలేదు, నీ ఊర్లో నువ్వు ఇల్లు కట్టుకోలేదు, నీ రాష్ట్రంలో నువ్వు ఇల్లు కట్టుకోలేదు, నువ్వు మా గురించి మాట్లాడతావా అని అడుగుతా ఉన్నా.